Hello aspirants, welcome back to exams A to Z. So today we are starting with the art and culture portion chapter 1 and chapter 2. Since the chapter 4, if I include, it is going to become a very lengthy video. So I thought I should split this video 1 into 2 parts. So the first part will consist about chapter 1 and 2, right? So let's begin. The first topic is all about the sculpture and the architecture. So what are the structures that are found recently in the Kerala? Tamil Nadu border of Pothamala Hills is menhirs. These menhirs are nothing but large boulders, rock boulders, edana samadhi paina identification kosam aa time lo like around this period of time, like 1300 BCE to 12th century CE, there have been some rock structures, huge rock structures in different patterns that are placed on the graveyards. Samadhil paina pettevaranta. Deen valla entante differentiate cheyadaniki ever dead valla burial grounds anevi differentiate cheyadaniki ila chesevaranta. So ilanti structure recently found avadam valla megalithic culture of India anedi topic lo undi. Endukante southern India, especially southern India as well as some of the portions of Deccan Plateau, Vindhyan Aravalli's ranges also, and northwest India lo ee culture anedi predominant ga follow ayyevaru. Mainly tribal areas of tribal communities of Khasis in Assam as well as Mundas of Chota Nagpur Plateau also. వీళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు నివసించే ప్రాంతాలలోనే ఎవరైనా చనిపోతే వాళ్ళని బరీ చేసేసి గ్రేవ్యార్డ్ లాంటి కన్స్ట్రక్ట్ చేసి ఒక ఏదైనా ఒక ప్యాటర్న్ లాంటి రాక్ స్ట్రక్చర్ని పెట్టేవారంట. సో ఇది ఒక్కొక్క రీజియన్లోనే డిఫరెంట్ రీజన్స్లో ఆ రీజన్ మాత్రమే ఎక్కువ దొరికేదంట. అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ కాకుండా వెరీ స్పెసిఫిక్ రీజన్స్ లైక్ సమ్ పార్ట్స్ ఆఫ్ యూరప్, ఏషియా, ఆఫ్రికా, సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా ఆల్సో. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పిక్చర్ ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక గ్రేవ్ ఉంది. సో దాని మీద ఒక స్టోన్ లాంటి స్ట్రక్చర్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద మెగాలిథిక్ కల్చర్ ఇన్ ఇండియా అండ్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద మాన్యుమెంట్స్ ప్యాటర్న్స్. డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేసేవారు అనేది ఈ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తుంది. ది సెకండ్ టాపిక్ ఆఫ్ ద చాప్టర్ 1 ఈజ్ అబౌట్ ద చౌఖండి స్థూప. ఇప్పుడు చౌఖండి స్థూపకి రీసెంట్లీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేషనల్ ఇంపార్టెన్స్ మాన్యుమెంట్ అనే ట్యాగ్ ఇచ్చిందంట. దాని గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ చౌఖండి స్థూప ఇంపార్టెన్స్ ఏంటనేదంటే అదొక బుద్ధిస్ట్ సైట్, సారనాథ్ ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయ్యి ఉంది. 8 సైట్స్ ఉంటాయి ఆ టవర్కి. ఒక స్థూప అంటే ఇట్స్ అ వెరీ మ్యాగ్నిఫిసెంట్ స్థూప. లైక్ అమరావతి స్థూప మీరు చూసే ఉండాలి. లైక్ ఇట్స్ అ వెరీ లాంగ్ టవర్ అనమాట, సెల్ టవర్ టైప్లో ఉంటుంది. అది ఏదైనా రిలీజియస్ యాక్టివిటీ కానీ లేకపోతే ఏదైనా కింగ్ ఏమైనా విక్టరీ తీసుకొచ్చిన ఆ కమ్యూనిటీలో అప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ దిస్ పర్టిక్యులర్ స్థూప ఆఫ్ చౌఖండి స్థూప వాస్ బిల్ట్ బై ఎంపరర్ అశోక. ది ఆక్టగనల్ టవర్, ఆ టాప్లో ఉండే ఆక్టగనల్ టవర్ యొక్క విశిష్టత ఏంటంటే హ్యుమయూన్స్ అనే దట్ హ్యుమయూన్ దట్ ముగల్ ఎంపరర్ హ్యాస్ విజిటెడ్ దిస్ ప్లేస్ ఇన్ 1588. సో దాట్ ఈస్ వై ద టవర్ హ్యాస్ బిన్ బిల్ట్. నౌ కమింగ్ టు సారనాథ్. సారనాథ్లో చౌఖండి స్థూపాయే కాకుండా చాలా స్థూపాస్ అనేవి ఉంటాయి. ఒకటి దామిక్ స్థూప అని, మూలగంధకుటి విహార అని, బోధి ట్రీ అనేది ఉన్నాయంట. బట్ వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ సారనాథ్ ఇస్ దాట్ ఫస్ట్ సర్మన్, అంటే వాళ్ళ ఆయన లార్డ్ బుద్ధ అనే ఆయన అందరు డిసైపుల్స్కి ఒక ధర్మాన్ని ప్రీచ్ చేయడానికి అక్కడ అందరికీ చెప్పడానికి అంటూ ఫస్ట్ సర్మన్ కండక్ట్ చేశారంట. అంటే ఒక డిస్కషన్ లాగా, రిలీజియస్ డిస్కషన్ లాగా. ఇక్కడే ఆయనకి ధర్మచక్ర ప్రవర్తన అని ఒక ఎన్లైటన్మెంట్ ఫేజ్ అనేది వచ్చింది బోడి ట్రీ కింద కూర్చునేటప్పుడు. అందుకనే ఈ సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సైట్ నాట్ జస్ట్ ఫర్ చౌఖండి స్థూప ఆర్ బుద్ధిస్ట్ యాక్టివిటీసే కాకుండా మనకు అశోక పిల్లర్ ఎంబ్లమ్ ఆఫ్ ద కంట్రీ ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామంటే ఈ సారనాథ్ ప్లేస్ నుంచే. ఇంకో ప్రాధాన్యత ఈ ప్లేస్కి ఏమిటంటే జైనిజం. జైనిజంలో 24 తీర్థాంకరాస్ ఉంటారు. అందులో 11th తీర్థాంకర పేరు శ్రేయాష్నాథ్, ఇక్కడే జన్మించారు. సో దిస్ ప్లేస్ ఆఫ్ సారనాథ్ ఇస్ వెరీ ప్రామినెంట్ కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ చౌఖండి స్థూప, ధామేక్, మూలగంధ కుటిక విహార, బోధి ట్రీ, అశోక పిల్లర్ అండ్ వెల్ యాజ్ ద జైనిజం పార్ట్. కమింగ్ టు ద స్ట్రక్చరల్ ఫీచర్స్ ఆఫ్ వాట్ హ స్థూప కన్సిస్ట్ ఆఫ్ ఇస్ పైన ఛత్ర అని ఒక అంబ్రెలా టైప్ ఆఫ్ ఫోల్డింగ్ స్ట్రక్చర్, దానికి రెయిలింగ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసే హార్మిక అని, ఒక హెమీస్ఫియరికల్ బాల్ షేప్డ్ డోమ్ షేప్ స్ట్రక్చర్ ఇస్ అండ అని, దాని చుట్టూ ఉండే సర్కిల్ అంబులేటరీ ప్యాసేజ్ని ప్రదక్షిణా పాతని, దానికి 4 డైరెక్షన్స్లో ఉండే గేట్వేస్ని తోరణాస్ అని, అండ్ వేదికాస్ ఆర్ ద రెయిలింగ్స్. సో దిస్ బిట్వీన్ ద వేదిక అండ్ అండ ద పోర్షన్ ఇస్ కాల్డ్ ద మేధి. సో దిస్ ఈస్ యాక్చువల్లీ ద ప్లాన్ ఆఫ్ అ స్థూప దట్ యూ నీడ్ టు జస్ట్ కీప్ ఇన్ మైండ్ సో దట్ హీ కెన్ ఆస్ యూ లైక్ నార్త్ టు సౌత్ ఆర్ సౌత్ టు నార్త్ ద స్ట్రక్చరింగ్ ఫీచర్స్, ది అలైన్మెంట్ ఆఫ్ ద ఫీచర్స్ ఇన్ అ స్థూప విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్.
ఇప్పుడు ఈ చౌకేంద్రి స్తూపాకి ఆల్రెడీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేషనల్ ఇంపార్టెన్స్ అనే ట్యాగ్ ఇచ్చింది. బిఫోర్ గోయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ నేషనల్ ఇంపార్టెన్స్ ట్యాగ్, దట్ వీల్ అండర్స్టాండ్ ది దిస్ ఆర్గనైజేషనల్ ఫీచర్స్. లైక్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కమ్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది రెండు యాక్ట్స్ ప్రకారం వర్కింగ్ ఫంక్షన్ అనేది చేస్తాయి. ఒకటి ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఆఫ్ ఆర్కియలాజికల్ సైట్స్ రిమైన్స్ యాక్ట్ ఆఫ్ 1959, యాజ్ వెల్ ఎస్ యాంటీక్స్ అండ్ ఆర్ట్ ట్రెజర్ యాక్ట్ ఆఫ్ 1972. ఇది ఏం చేస్తుందంటే 100 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న ఏమన్నా మాన్యుమెంట్స్ ఉంటే దానికి నేషనల్ ఇంపార్టెన్స్ ట్యాగ్ ఇస్తుంది. దానివల్ల ఈ స్ట్రక్చర్స్కి ఏదైనా ఫండ్స్ రూపంలో కానీ, రెట్రోఫిట్టింగ్లో కానీ, ప్రిజర్వేషన్లో కానీ, దాని చుట్టూ ఉన్న గ్రీనరీని పెంపొందించడంలో కానీ, స్ట్రక్చర్ని ప్రిజర్వేషన్ని కన్సర్వ్ చేయడానికి గల సపోర్ట్ అనేది ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మరి దీనికి వెరీ ఫేమస్ అండ్ మోస్ట్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ది ఎగ్జామినేషన్స్ ఏంటంటే, అలెగ్జాండర్ కన్నింగ్హామ్ 1861లో ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఇన్ దిస్ గాయ్ హ్యాస్ ఫౌండ్ అవుట్ అండ్ ఎక్స్కవేటెడ్ మెనీ ఆఫ్ ది స్తూపాస్ ఆర్ ఎనీ ఆఫ్ ది స్ట్రక్చర్స్ దట్ వేర్ ప్రజెంట్ ఇన్ ది ఎర్లియస్ట్ టైమ్స్. ఓకే, అందుకే ఇతను చాలా ఫేమస్. సో ఇతని చాలా స్తూపాస్ డిస్కవర్ చేయడంలో చాలా ఫేమస్ అయ్యారు. బిఫోర్ అండర్స్టాండింగ్ వాట్ హీ హ్యాస్ డన్ ఇన్ ఎక్స్కవేటింగ్ అండ్ వాట్ హీ హ్యాస్ డన్ ఆన్ ఆల్ దాట్, లెట్ సీ క్విక్లీ గ్లాన్స్ త్రూ ది సాంచి స్తూప. సాంచి స్తూప ఇస్ ది ఓల్డెస్ట్ స్ట్రక్చర్, ఎందుకంటే 3rd century BC అశోక టైంలోనే స్టార్ట్ అయింది ఈ సాంచి స్తూప కన్స్ట్రక్షన్. దీన్ని అగ్నిమిత్ర శృంగ అనే శృంగ ఒక కింగ్, హీ ఈవెన్ రెట్రోఫిటెడ్ ఇట్, అంటే మళ్ళీ రీస్టోరేషన్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ తీసుకున్నారు. శాతవానాస్ కూడా దీనికి చాలా రెయిలింగ్స్ కానీ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ తీసుకున్నారు. బిల్డింగ్ ఆర్నమెంటేషన్ కానీ చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని కూడా యాడ్ చేస్తూ ఉన్నారు, జస్ట్ లైక్ ది గేట్వేస్ ఆర్ ది డిజైన్ బిట్వీన్ ది రెయిలింగ్స్ అండ్ ఆల్ దాట్. సో లార్డ్ బుద్ధా యొక్క జీవితంలో జరిగిన ఈవెంట్స్ అన్నిటి గురించి నెరేట్ చేస్తూ ఆ వాల్స్ మీద, ఈ సాంచి స్తూప వాల్స్ మీద చాలా చాలా అంటూ ఎన్నో ఎన్నో నెరేటివ్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. నెరేటివ్ స్ట్రక్చర్స్ అంటే నెరేషన్ అంటే ఒక స్టోరీ చెప్పడం. ఒక పిల్లర్ మీద ఉండే ఒక బొమ్మ బట్టి దానిలో ఉన్న వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్ అనేది నెరేటివ్ స్ట్రక్చర్ అంటారు. సో దట్ నెరేటివ్ స్ట్రక్చర్స్ ఆన్ సాంచి స్తూప డిస్క్రైబ్ ది లైఫ్ స్టోరీ ఆఫ్ ద బుద్ధా. నెక్స్ట్ కమ్స్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఈ సైట్ని 1989లో యాడ్ చేశారు. దీనివల్ల దీనికి ఇంపార్టెన్స్ ఏమొస్తుందంటే ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అనేది ఈ సైట్కి వచ్చింది. Well, coming to the Barhut Stupa, which is present in Madhya Pradesh, was built around this Shunga period of 150 BC. It is red sandstone to carve out chesaru, and Alexander Cunningham, who was the first director general of the Archaeological Survey of India, has been very prominent to excavate this stupa. Yakshas, Yakshinis, ani holded hands to kani, like Dwarapala's type in southern India, same like that, Yakshas and Yakshinis were present in front of these stupas, as well as some narrative features. అంటే అక్కడ స్టోరీస్, ఆ బార్హుట్ స్తూపం మీద ఉన్న స్టోరీస్ ఎలాంటివి అంటే మాయాదేవి యొక్క డ్రీమ్ గురించి, బుద్ధ ఎన్లైటన్మెంట్ గురించి, ఆల్ ది హెవెన్లీ గాడ్స్ సెలబ్రేట్ చేసుకున్న ఇన్సిడెంట్ చెప్తూ, బుద్ధ థ్రోన్ మీద వెళ్ళేటప్పుడు వర్షిప్ అనేది ఎలా జరిగింది అతనిది, ఆ ఇన్సిడెంట్స్ అంతా గురించి నెరేట్ చేస్తూ చాలా అంటూ స్టోరీస్ ఉంటాయంట. ఫ్రమ్ ది జాతక స్టోరీస్ హ్యావ్ బీన్ ఎన్గ్రేవ్డ్ ఆన్ టు ది బార్హుట్ స్తూప. Then comes the Amaravati Stupa. All of you must be very well aware that it is in Andhra Pradesh and it has some significant features like white marble to chala varaku construct chesaru Amaravati ane place lo. It's the first monastic place where lots of monastic activities even now desa desala nunchi all the కాంటినెంట్స్ నుంచి ఇప్పటికీ కూడా టిబెటన్ మాంగ్స్ వచ్చి అక్కడ ప్రేయర్స్ అంటూ చేస్తూ ఉంటారు. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ది అమరావతి స్తూప వేర్ ద ప్రామినెన్స్ ఇస్ దట్ శాతవానాస్ ఇక్ష్వాకుస్ హ్యావ్ డెవలప్డ్ ప్యాట్రనేజ్డ్ అ లాట్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అట్ దిస్ ప్లేస్. ఓకే, దెన్ కమ్స్ ది బేరట్ స్తూప రాజస్థాన్లో. ఇది అశోక అనే ఆయన స్టార్ట్ చేశారు, మౌర్యన్ కింగ్. దెన్ లైమ్ ప్లాస్టర్డ్ ప్యానల్స్ అనే బ్రిక్ వర్క్స్ అనేవి ఇందులో చాలా వరకు చూడగలం. దెన్ మధ్యదేశ యొక్క క్యాపిటల్ బేరత్ అవడం వల్ల ఇక్కడ స్తూప అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దెన్ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి కూడా ఇక్కడ చూడడానికి దొరుకుతుంది. అనదర్ స్తూప దట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ గుజరాత్ ఈజ్ దేవ్ని మోరీ స్తూప. అండ్ అదర్ స్తూపాస్ దట్ ఆర్ ఆఫ్ ఫేమస్ యట్ మైన్యూర్ బట్ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ ద డ్యూరింగ్ ద శాతవాహనస్ పీరియడ్ ఆల్సో ఆర్ ది నాగార్జునకొండ, గోలి, జగ్గయ్యపేట అండ్ బట్టిప్రోలు స్తూపాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ ది గాంధార, మథుర అండ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇప్పుడు గాంధార అనేది మనం గ్రీక్ వాళ్ళ నుంచి నేర్చుకొని అక్కడి నుంచి ఇమిటేట్ చేస్తూ నేర్చుకున్న ఫామ్ ఆఫ్ ఆర్ట్, వెరస్ మథుర అండ్ అమరావతి ఆర్ ది ఓన్ ఇండిజీనియస్, మనకు మనమే
అది కొత్తగా ఇన్వెంట్ చేస్తూ నేర్చుకున్న ఆర్ట్ ఫామ్ అనమాట. ఆర్ట్ ఫామ్ అంటే మన స్కల్ప్చర్స్ని కానీ ఒక శిల్పం లాగా చేయడం కానీ ఒక బుద్ధ అని ఒక విగ్రహం లాగా తయారు చేయడం కానీ ఇవన్నీ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్లో వస్తాయన్నమాట. మెటీరియల్ యూస్ గ్రే శాండ్ స్టోన్ ఇన్ గాంధార, రెడ్ ఇన్ మథుర, వైట్ ఇన్ అమరావతి. రిలీజియస్ స్టోన్స్ ఏంటంటే బేసికలీ లైక్ మథురలో దేర్ వేర్ జైన్ స్ట్రక్చర్స్, హిందూ అండ్ బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ ఆల్సో దే వేర్ ప్రిపేర్డ్, బట్ వేర్ ఇస్ ఇన్ గాంధార అండ్ అమరావతి ఓన్లీ ఫోకస్ వాజ్ ఆన్ బుద్ధిస్ట్ స్ట్రక్చర్స్ పేట్రనైజ్డ్ బై కుషానాస్ అండ్ ఇన్ గాంధార అండ్ మథుర ఆర్ట్స్, వేర్ ఇస్ అమరావతిలో మెయిన్లీ సాతవాహనాస్ వేర్ ప్రిడామినెంట్. డిస్క్రిప్షన్ ఆఫ్ ఇమేజెస్లో చూస్తే ఒక గాడ్ ఫిగర్లా ఒక స్పిరిచువల్ ఇమేజ్ ఇస్తూ గాంధార ఆర్ట్ బుద్ధని వేవీ హెయిర్ బియర్డ్ అండ్ ముస్టాచ్ ఉంటూ ఆ స్ట్రక్చర్ అనేది బిల్డప్ అయితే, మన మథుర ఆర్ట్లో ఒక హ్యూమన్ ఒక హ్యూమన్ ఫామ్ ఆఫ్ బుద్ధాన్ని మెన్షన్ చేస్తూ, అండ్ దెన్ అమరావతిలో కూడా జాతక స్టోరీస్లో ఎలా అయితే బుద్ధ ఉన్నారో అలాంటి ఫిగర్స్ మాత్రమే స్కల్ప్చర్గా తయారు చేయడం అనేది జరిగింది అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో. సో అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ దాట్ రివర్ గుండ్లకమ్మ అనే ప్లేసెస్ దగ్గర ఇది ఎస్టాబ్లిష్ అయిన అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇందులో మెయిన్గా బేసిక్గా లోకల్ లైమ్ స్టోన్ పిల్లర్ ఈస్ యూస్డ్. హాఫ్ లోటస్ అనే సింబల్స్ అనేది మీకు ఎక్కువగా చూడడానికి దొరుకుతుంది ఇక్కడ. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఫ్లరిష్డ్ ఇన్ ఇక్షవాకు టైమ్స్ ఆల్సో. ఇట్ ఈస్ బిట్వీన్ ద రివర్ కృష్ణ అండ్ గోదావరి యాజ్ వెల్ యాజ్ ఇట్స్ అ నెరేటివ్ ఆర్ట్. ఇక్కడ కూడా జాతక స్టోరీస్ని బికాస్ వీ హవ్ సీన్ హియర్ రైట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇమేజెస్ ఫ్రమ్ ది జాతక స్టోరీస్, సో ఆ జాతక స్టోరీస్లో ఏదైతే స్టోరీ నెరేట్ చేస్తున్నారో ఆ నెరేటివ్ ఆర్ట్ అనేది మన అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో స్కల్ప్చర్స్లో కానీ బిల్డింగ్స్ మీద కానీ స్తూపాస్ మీద కానీ చూడడానికి దొరుకుతుంది. కమింగ్ టు ద స్టక్కో స్కల్ప్చర్. స్టక్కో అంటే ఏంటంటే వాల్స్ని మనం మంచిగా ఫినిషింగ్ టచ్ ఇస్తే దేని నుంచి లైమ్ శాండ్ అండ్ వాటర్ కలిపి ఫినిషింగ్ టచ్ కానీ రిచ్ కార్వ్డ్ ఏదన్నా మనం ఇప్పుడు ఇంట్లో కూడా సీలింగ్స్ని మనం చాలా బ్యూటిఫుల్గా తయారు చేసుకుంటాం కదా, ద సేమ్ వే స్టక్కో ఈజ్ కైండ్ ఆఫ్ అ థింగ్ బిల్డింగ్ కానీ స్కల్ప్చర్ కానీ ఏదైనా మూర్తిని కానీ లేకపోతే ఏదైనా విగ్రహానికి కానీ దానికి మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చామంటే ఆ వాల్స్ అండ్ సీలింగ్స్కి ఆ బిల్డింగ్ యొక్క సీలింగ్ అండ్ వాల్స్కి ఇచ్చిన ఫినిషింగ్ టచ్ని స్టక్కో ఆర్ట్ అంటారన్నమాట. ఈ మెటీరియల్ అనేది రీసెంట్ టైమ్స్లో చాలా వరకు వీఆర్ యూజింగ్ ఈవెన్ పోర్ట్లాండ్ సిమెంట్, బట్ ప్రీవియస్లీ లైమ్ శాండ్ అండ్ వాటర్ వేర్ యూస్. దిస్ ఇస్ అ ఆర్కిటెక్చర్ కాంటెక్స్ కాబట్టి గాంధార ఆర్ట్ రీజన్లో మనం చూడడానికి చాలా దొరుకుతుంది. అండ్ దెన్ నలంద విక్రమశీల మొనాస్ట్రీస్ ఆల్సో విల్ బీ సీయింగ్ ది స్టక్కో కైండ్ ఆఫ్ అన్ ఆర్ట్, అండ్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ ది స్టక్కో ఆర్ట్. నౌ వాట్ హ్యాపన్ రీసెంట్లీ ఈస్ ఫనిగిరి తెలంగాణ అనే ప్లేస్లో ఈ స్టక్కో స్కల్ప్చర్స్ అనేవి చాలా వరకు దొరికాయంట. ఈ ఫనిగిరి అనే ప్లేస్లో ఏంటి ఇంపార్టెన్స్ అంటే సాతవాహనాస్ ఇక్ష్వాకుస్ రూల్డ్ ఇన్ దిస్ పీరియడ్, అండ్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఏమో ఒక టూరిస్ట్ మ్యాప్లో ఈ ప్లేస్ని ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్గా ఐడెంటిఫై చేసింది. ఇక్కడ ధ్యాన కేంద్ర అని మెడిటేషన్ సెంటర్స్, మహాస్తూపాస్, చైత్యగృహాస్ అనేవి చాలా వరకు దొరుకుతూ ఉంటాయంట. లెట్స్ నౌ సీ ది మినీ ఖజురహో. మినీ ఖజురహో అని దేన్ని అంటారు, లార్డ్ శివాకి డెడికేట్ చేసిన మార్కండేశ్వర టెంపుల్ యాట్ వేన్గంగా రివర్ పక్కన, బ్యాంక్స్ ఆఫ్ ది వేన్గంగా రివర్లో దగ్గర దొరికే ఈ మన మహారాష్ట్ర స్టేట్లో మార్కండేశ్వర గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అని వాటిని మనం మినీ ఖజురహో అంటామంట. ఎందుకు అంటే ఆల్దో డెక్కన్ పోర్షన్లో యూజువలీ యూ షుడ్ ఫైండ్ అ మిక్స్ ఆఫ్ వేసరా కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, బట్ ఇక్కడ మనకి నగర స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటే నార్త్ ఇండియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది దొరుకుతుందంట. ఎలా అంటే వాట్ ఆర్ ది సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఆఫ్ నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్? దెర్ ఇస్ అ కలాష్, దెర్ ఇస్ అ మాలక విచ్ ఇస్ అ బేస్ ఆఫ్ ది పాట్, వాటర్ పాట్ విచ్ ఇస్ ప్లేస్డ్ ఓవర్ ఇట్, దెన్ గర్భగృహ ఎక్కడైతే మెయిన్ డేటీ అనేది రిసైడ్ అవుతారో, దెన్ అంతరాల లైక్ ది స్మాల్ మండపాస్ కైండ్ ఆఫ్ అ థింగ్, దేర్ ఆర్ మహామండపాస్, మండపాస్ అండ్ అర్ధమండపాస్ ఆల్సో, దేర్ ఆర్ సమ్ జగతి విచ్ ఇస్ కాల్డ్ అ ప్లాట్ఫామ్ ఆన్ విచ్ ద టోటల్ టెంపుల్ ఈస్ బేస్డ్ అపాన్, దెర్ ఇస్ అ ప్రదక్షిణ పాత్ వేర్ యూ కెన్ circumambulate around the main deity to seek their blessings. So shikhar is the significant portion. Ade mana south indian architecture lo shikhar ne mana ee shikhar ne manam vimanas antam. So that is a difference, and this is just an item that has been published because of the Markandeshwara group of temples ni restore cheyadaniki archaeological society of india konni chala chala panlu chestundi restoration ki ni conservation ki.
ది నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ ద బృహదేశ్వర టెంపుల్. కుంభాభిషేకం 23 ఇయర్స్ తర్వాత జరుగుతుంది. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ అబౌట్ బృహదేశ్వర టెంపుల్. ఇది తంజావూర్ కావేరీ నడి ఒడ్డున లొకేట్ అయ్యి ఉంది. పెరియ కోవిల్ కానీ రాజరాజేశ్వర టెంపుల్ని కూడా అని అంటారంట. దీన్ని ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసింది రాజరాజ 1. హీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ హూ హెస్ గివెన్ అ లాట్ ఆఫ్ ప్యాట్రనేజ్ టు ది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. అందుకనే గంగైకొండ చోళపురంలో ఉన్న టెంపుల్స్ ప్లస్ ఐరావతేశ్వర టెంపుల్ కలిపి ఈ బృహదేశ్వర టెంపుల్ని కూడా మనం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఐడెంటిఫై చేసి వరల్డ్ రికగ్నిషన్ ఇచ్చారు. మరి ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ నగరా స్టైలా వేసరా స్టైలా అనుకుంటే కాదు, ఇది ద్రవీడియన్ స్ట్రక్చర్. ద్రవీడియన్ ఆర్కిటెక్చర్లో వాట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ ఫీచర్ ఇస్ దాట్ మనం ఎంట్రన్స్లోనే ఏ గుడికి వెళ్ళినా గోపురం అనేది స్టార్టింగ్ ఉంటుంది. అక్కడే గజస్తంభం అనేది కూడా మనకి దొరుకుతుంది. ఇఫ్ యూ గో ఇన్సైడ్ యూ విల్ ఫైండ్ అ నందీశ్వర బుల్ కైండ్ ఆఫ్ అ నంది. ఇట్స్ యూజువల్ రైట్ ఇన్ ఎనీ ఆఫ్ ద ద్రవీడియన్ ఆర్కిటెక్చర్. దెన్ యూ కెన్ ఫైండ్ అ మండప వేర్ సమ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఆర్ మ్యూజిక్ కాన్సర్ట్స్ లేకపోతే దేవుడి పెళ్ళిళ్ళు కానీ అలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఈ మండపాస్లో. అండ్ దెన్ ద మెయిన్ థింగ్ ఈజ్ ద గర్భగృహ వేర్ ఓవర్ ఇట్ విమాన అకర్స్ అండ్ శిఖర ఇస్ అ dome shaped kind of a structure which is present. So this is the actual Dravidian architecture that has been propagated by the Cholan architecture. ippudi features annitlo nen cheppinavanni kuda meeku Cholan architecture allo kanapadtu untai. ekkada ekkada ante Shiva temple of Gangaikonda Cholapuram which is built by Rajendra 1, Narthamalai and Kodumbalar of Pudukottai and Srinivasanallur of Tiruchirappalli district. Dome shaped shikara and kalasa untai. Then Anandi mandapa, Mahamandapa, Ardha mandapa, metal sculptures will be there. Deities will be of metal nature and most of the scenes ఆ temple గోడల మీద ఉన్న ఏవైతే narrative structures ఉన్నాయో most of them are depicting the Ramayana, Mahabharata and Puranas, all these structures. Chola art లో the other forms of the art forms is that one is dance, drama and paintings apart from the architecture. Okay, ipudu art lo dance lo Bharatanatyam Kathakali is very famous. Nataraj temple of Chidambarampuram and then we have Sarangapani temple of Kumbakonam. Dramas lo Rajarajeshwara Natakam and Rajaraja Vijayam. Paintings lo manaki Kailashanatharan and Periyapuram Puranam ane chaala paintings anevi ikkada establish ayi unnai. So these are just the names, just remember the names. Multiple revisions chestu untunte ee names anni meeku ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాయి. అండ్ 4 ఆప్షన్స్ చూడగానే బికాజ్ యూ హ్యావ్ రెడ్ ఇట్ హియర్ అక్కడ మీరు ఆప్షన్ అనేది ఈజీ మార్క్ చేయగలుగుతారు. సో డోంట్ బై హార్ట్ ఇట్, జస్ట్ గివ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్ అండ్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ లేటర్ పార్ట్ ఆఫ్ టైమ్. చోళన్ ఆర్ట్లోనే వెరీ ఇంపార్టెంట్ ఫిగర్ ఈజ్ ద నటరాజ్ స్కల్ప్చర్. ఈ నటరాజ్ స్కల్ప్చర్ ఈ ఫిగర్లో మీరు చూస్తే హీ ఈజ్ కనెక్టింగ్ విత్ కాస్మిక్ వరల్డ్. ఈ రౌండ్ అనేది కాస్మిక్ వరల్డ్ అనమాట. మనం ఇప్పుడు బిగ్ బ్యాంగ్ గురించి, బ్లాక్ హోల్ గురించి చదువుతూ ఉంటాం కదా. సో దాట్ ఈస్ అ కాస్మిక్ వరల్డ్. అండ్ హీస్ కనెక్టింగ్ హిస్ హెయిర్ లాక్స్ విత్ ది కాస్మిక్ వరల్డ్. ఈ హెయిర్ చూసారా, ఇది దీంతో కనెక్ట్ అవుతున్నారు శివ. శివ ఏం చేస్తున్నారంటే హీ ఈజ్ పుట్టింగ్ హిజ్ లెగ్ ఆన్ సమ్ డీమన్. ఈ రైట్ లెగ్ చూసారా, ఒక డీమన్ మీద పెడుతున్నారు. ఈ డీమన్ ఎవరంటే ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ అంటే ఒక వితౌట్ ఎనీ మూర్ఖుడు, ఒక మూర్ఖుడు మీద కాలు పెడుతూ అది డిస్ట్రాయ్ అయిపోవాలని ఈ అపస్మర అనే పొజిషన్లో లెగ్ పెట్టి అండ్ దెన్ త్రిభంగ పోస్చర్లో బెంట్ నీ అండ్ అ బెంట్ హిప్ మూమెంట్ ఈజ్ నోన్ యాజ్ అ త్రిభంగ పోస్చర్. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సమ్ ఆఫ్ ది అదర్ డీటెయిల్స్ ఇన్ ది నటరాజా స్కల్ప్చర్ ఇస్ దాట్ అప్పర్ హ్యాండ్లో ఒక డమరు, అప్పర్ లెఫ్ట్ హ్యాండ్లో ఒక ఫ్లేమ్ డమరు ఫ్లేమ్, దెర్ ఇస్ అ స్నేక్ ఆల్సో అండ్ దెర్ ఇస్ అ డోల్ హస్త ఆల్సో. సో ఆల్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డీటెయిల్స్ ఇన్ ది నటరాజా స్కల్ప్చర్ విచ్ ఈస్ యాక్చువల్లీ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది చోళన్ ఆర్ట్. Some of the other sculptures and other the architecture features that have been in recent news is one of the Suranga Bavadi. This is actually present at the during the Adil Shahi era of Karnataka. Recently danni oka World Monuments Fund ane NGO daniki oka ancient water system of the Deccan Plateau ane tag ichindi. So deen valla importance entante manaki exam lo maha aithe Adil Shah dynasty founded by Yusuf Adil Shah of Bijapur, as well as this is present at the Karnataka place. That is only important for the exam point of view. Belem caves. If Belem caves kun chadave mundu we need to know Krem Liat Prak caves of Meghalaya. ee Krem Liat Prak caves entante longest caves anamata, limestone structure nunchi form ayya caves longest in Meghalaya, whereas second longest in Indian subcontinent anedi manaki Belem caves of Andhra Pradesh lo form ayindi. Then there is a some Jahaz Mahal which is like ship palace built by Sultan Ghiyazuddin Khilji, that is present at Madhya Pradesh.
in this diagram you can see there is a kind of a similar structure like a Taj Mahal, right? దీన్ని బీబీకా మక్బారా అంటారు. ఇది ప్రిన్స్ ఆజమ్ షా ఔరంగజేబ్ ఒక సన్ వాళ్ళ మమ్మీ గురించి ఒక గ్రేవ్ యార్డ్ని కన్స్ట్రక్ట్ చేస్తూ సేమ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ది తాజ్ మహల్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అట్ ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర డ్యూరింగ్ ద 1600 పీరియడ్స్. నౌ దిస్ ఇస్ దట్ ఈస్ వై కాల్డ్ అస్ ద తాజ్ ఆఫ్ డెక్కన్. The next point of view is about Sirsa. Sirsa is a place, it's the oldest town in Haryana. During the IVC period itself, it was very famous. So recently they have found some mound kind of a things here. So that is in the news. You just have to just be clear with it. So next comes, next slide comes with the chapter 2. In this chapter 2, we'll be reading about some paintings. Especially like Pattachitra. We'll start with Pattachitra. If you see this diagram, this is like the Odisha lo a particular form of art form ani chala famous anamata. Idoka cloth meda em chestarante, they don't use any kind of pencil or charcoal to print anamata. They use very water resistant colors kani ఏవైతే ఎక్కువ కాలం మన్నిక వస్తాయో అండ్ నాట్ మచ్ కలర్స్ అంటే ఇక్కడ ఆరెంజ్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. చూడండి ఆరెంజ్ చూస్తే ఆరెంజే చేస్తారు, బ్లాక్ అంటే బ్లాకే. దెన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట, డిఫరెంట్ ప్యాటర్న్స్లో కానీ మెయిన్గా ఎక్కువ కలర్స్ యూస్ చేయకుండా ఒకే కలర్లో డిఫరెంట్ షేడ్స్ యూస్ చేసే స్ట్రక్చర్స్ని అంటే ఇలాంటి పెయింటింగ్స్ని మనం ఆన్ ద క్లాత్ పెయింటింగ్స్ ఆర్ కాల్డ్ స్క్రోల్ పెయింటింగ్స్ విచ్ ఇస్ బై ద నేమ్ పట్టచిత్ర ఇన్ ఒడిస్సా. ఇలాంటి పెయింటింగ్స్ మన ఆంధ్రాలో కలంకరీ ఉన్నాయి, చాలా స్టేట్స్లో వివిధ రకాల పేర్లతో దే ఆర్ నోన్ టు బి ఫేమస్. ఓకే, ఫస్ట్ బార్డర్స్ అంటూ చేస్తూ ఇంటీరియర్కి వస్తూ ఉంటారంట. ఈ డిజైన్ స్ట్రక్చర్ అనేది ఇది ఇలాంటి ఒక క్లాత్ మీద చేస్తూ పెయింటింగ్ చేసి ఇప్పటికీ కూడా లార్డ్ జగన్నాథ్ టెంపుల్ మీద ఒడిస్సాలో దే ప్లేస్ దాట్ క్లాత్ ఓవర్ దట్ లార్డ్ జగన్నాథ్. సో దాట్ ఈజ్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. ఒక స్టేట్లో ఆ ఆర్ట్ ఫామ్ని దేవుడి దగ్గర వరకు తీసుకెళ్తున్నారంటే హౌ ఫేమస్ ఇస్ ది ఆర్ట్ ఫామ్. దాట్ ఈస్ వై కెన్ బి ఆస్క్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్, యూ జస్ట్ హ్యావ్ టు బి క్లియర్ అబౌట్ ఇట్. అండ్ ఇందులో మీరు ఈ త్రీ ఫామ్స్ చూస్తే ఇంది ఎక్కువగా జగన్నాథ్ గురించి, వాళ్ళ బ్రదర్ బలరామ్ అండ్ సిస్టర్ సుభద్ర గురించి ఎక్కువగా వాళ్ళు పెయింటింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇన్ దిస్ పట్టచిత్రం ఇట్ సెల్ఫ్ ఖైతా ట్రీ నుంచి వచ్చే గమ్ని ఒక ఇంగ్రీడియంట్ పిగ్మెంట్లా యూస్ చేస్తారు. వైట్ కాన్షియల్స్, యెల్లో హరితాల స్టోర్స్ అండ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ మెటీరియల్స్ బై విచ్ దే డిరైవ్ ది పిగ్మెంటేషన్ ఫర్ ది కలర్స్ ఫర్ స్క్రోల్ పెయింటింగ్. అండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దాట్ వేర్ ఇస్ దిస్ హెరిటేజ్ విలేజ్ రిలేటెడ్ టు పట్టచిత్ర ఇస్ వేర్ ఈజ్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ రఘురాజ్పూర్. Some of the other scroll paintings, just like this Pattachitra, is about Kalamkari Andhra Pradesh, Kaligat of Bengal, Fad paintings of Rajasthan, Cherial of Telangana, Pichwai of Rajasthan. These are very important. They might ask you in the match the following format also. Let us now see something about the Bagru block painting. ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆల్రెడీ వాళ్ళు ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్లో వుడెన్ బ్లాక్తో ఒక బ్లాక్ తయారు చేసుకుంటారు. ఆ బ్లాక్ ప్యాటర్న్ని పిగ్మెంట్లో ముంచుతూ అలా పెయింటింగ్ ఒక ప్యాటర్న్లో వేసుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. దీన్నే బాగ్రు పెయింటింగ్ అంటాం. ఈ బాగ్రు పెయింటింగ్ అనేది ఎక్కడ దొరుకుతుంది? రాజస్థాన్లో. రాజస్థాన్లో ఒక కమ్యూనిటీ చేస్తుందంట. ఆ కమ్యూనిటీ పేరు చీపా కమ్యూనిటీ. అండ్ ది వాట్ ఆర్ ద ప్యాటర్న్స్? ఈ ప్యాటర్న్స్ చూసారంటే నార్మలీ ఫ్లవర్స్ కానీ, బర్డ్స్ కానీ, లీవ్స్ కానీ, జామెట్రికల్ ఫిగర్స్, నార్మల్గా అనమాట. రిలీజియస్ పెయింటింగ్ అయితే కాదు. మెయిన్లీ రెడ్ అండ్ బ్లాక్ ఎక్కువ కాంబినేషన్తో ఈ పెయింటింగ్ అనేది, బ్లాక్ పెయింటింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇలాంటి ట్రెడిషనల్ బ్లాక్ పెయింటింగ్ టెక్నిక్స్ ఇండియాలో మనకి గుజరాత్లో ఆజ్రాక్ పెయింట్ ప్రింట్గా, రాజస్థాన్లో సంగనేరి, మధ్యప్రదేశ్లో భాగ్, ఆంధ్రప్రదేశ్లో కాలంకారీ పెయింటింగ్గా ప్రాముఖ్యత చెంది ఉంది. సో దిస్ ఇస్ వాట్ అండ్ వై ఈజ్ ఇట్ అ న్యూస్? బికాస్ రీసెంట్లీ టెక్స్టైల్ మినిస్టర్, మన టెక్స్టైల్ యూనియన్ టెక్స్టైల్ మినిస్టర్ అతను టైటన్ వాలా మ్యూజియం అనేది ఒక రాజస్థాన్లో ఓపెన్ చేసినప్పుడు ఈ చీపా కమ్యూనిటీ వాళ్ళ యొక్క హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఏదైతే చేస్తున్నారో ప్రింటింగ్, అది అక్కడ మ్యూజియంలో పెట్టారంట. సో దిస్ మైట్ బి ఇన్ న్యూస్, దిస్ ఈజ్ ఇన్ ది న్యూస్ అండ్ దిస్ మైట్ బి ఈవెన్ ఇన్ యూర్ క్వశ్చన్ పేపర్స్. సో అలా బ్లాక్ పెయింటింగ్ మనం చాలా చూసాం కాబట్టి సమ్ ఆఫ్ ది అదర్ పెయింటింగ్స్ ఆర్ ఆల్సో లైక్ ద పిథోడా పెయింటింగ్స్. పిథోడా పెయింటింగ్స్ ఏంటంటే రిచువలిస్టిక్ పెయింటింగ్స్. ఏదైనా మీ సరౌండింగ్స్లో లైక్ యూజువలీ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్లో భిల్స్ అండ్ నాయకాస్ అండ్ రథ్వాస్ ట్రైబ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఫెస్టివల్ని కానీ, ఏదైనా గాడ్ యొక్క సెరమనీస్ కానీ, వీటన్నిటిని ఒక నేచర్ని కానీ ఎవ్రీథింగ్ని ఒక పెయింటింగ్ రూపంలో చేస్తూ ఉంటారంట.
which this is one of the form of the painting forms which is Pithoda established at Gujarat and Madhya Pradesh. Then comes the Sulawesi art. Sulawesi vinagane meeku mind lo ravalsindi Indonesian island. This island daggara caves anedi establish ayyayi. These are like 44,000 years ago. Can you just believe it? Like 44,000 years ago there were cave paintings, which means there was life then, there were people then, they have nomadic life, and 2017 lo ee cave anedi డిస్కవర్ చేశారు. సో దిస్ వాజ్ ఇన్ ద న్యూస్. కన్సిడరింగ్ దిస్ వీ ఫినిష్ ద చాప్టర్ 1 and 2, అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ బి కంటిన్యూ విత్ ద చాప్టర్ 3 and 4. స్టే ట్యూన్డ్ గైస్, డూ రివైజ్, కీప్ రివైజింగ్, హ్యావ్ అ హ్యాపీ లర్నింగ్ విత్ ది ఎగ్జామ్స్ ఏ టు జీ. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అండ్ డూ మోటివేట్ అస్ విత్ యువర్ కమెంట్స్, అండ్ డూ లెట్ అస్ నో వాట్ ఎల్స్ కెన్ బి కేటర్ టు యూ. స్టే ట్యూన్డ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో.